సీనియర్ నేత కే కేశవరావు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 10 ఏళ్లు తీర్థయాత్రలకు వెళ్లి సొంత ఇంటికి చేరుకున్నానని కాంగ్రెస్ లో తన చేరికను అభివర్ణించారు. అయితే కేకే కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మాత్రం తాను ఈ రోజు కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు జరుగుతాయని, సమస్యలు పరిష్కరించడం సులువవుతుందని అన్నారు. అయితే తన వెంట కార్పొరేటర్లు ఎవరిని తీసుకువెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. అటు కేశవరావు కుమారుడు బీఆర్ఎస్ కార్యదర్శి విప్లవ్ కుమార్ మాత్రం తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన తండ్రి సోదరి నిర్ణయాలతో తనకు సంబంధం లేదని, కేసీఆర్ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఇక కాంగ్రెస్ లో చేరిక ప్రకటనకు ముందు కేసీఆర్తో కేకే సమావేశమై కాంగ్రెస్ లో తన చేరికను వివరించి వచ్చారు. అయితే ఇప్పటి వరకు కే కేశవరావుతో పాటు ఆయన తనయ్య, మేయర్ విజయలక్ష్మి, మరో 10 మంది కార్పొరేటర్లు జాయిన్ అవుతున్నారని భావించారు అంతా. కానీ తాజాగా కేకేతో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందులు ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కేకేతో పాటు వీరిద్దరు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత, 13 ఏళ్ళ తర్వాత, ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 ఇయర్స్, డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరకు వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెడుతున్నాను? 7 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెడుతున్నాను. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా. నాకేమి రేపు కేసీఆర్కి వచ్చి మాట్లాడటం లేకుండా, కానీ ఒక మర్యాద, ఒక పాలిటిక్స్ ఉంది. కాబట్టి టైం వచ్చింది, ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. ఘర్ వాపసీ అంటారు. సో ఐ హావ్ డిసైడెడ్ టు గో బ్యాక్, ఘర్ వాపసీ చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాను. నిన్న కేసీఆర్ గారితో కలవడం జరిగింది. ఇంట్లో కలిసినప్పుడు ఆయన న్యాచురలీ కొంచెం బాధ ఉంది, కానీ హీ హాజ్ రెస్పెక్టెడ్ వెరీ మచ్, హీ హాజ్ డిస్కస్ విత్ మీ. కొన్ని సార్లు ఆత్మ బాగుండేదేమో అని ఆయన వ్యూ ఉన్నది. అందుగురించే నేను నిన్న అనౌన్స్ చేయలేదు. ఐ హావ్ టోల్డ్ సీఎం టుడే ఐ బెట్ హిమ్ బికాస్ ఐ ర్యాంక్ హిమ్ అప్. ఈ సెట్ దీపా గురించి ఫోన్ చేసిన, ఆమె అక్కడనే ఉండే, ఆమె చెప్పడానికి పోయినా, అమ్మా కొంచెం టైం తీసుకుందామా మనం, ఏదన్నా అట్లా పోవడం వచ్చిందో దానికి ఏమి వస్తుంది అన్నాను. విల్ వర్క్ ఇట్ అవుట్ ద స్ట్రాటజీ.